హై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఎల్ఎఫ్సి వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసినవారైతే దిమ్మ తిరిగిపోయి ఉంటుంది నిజంగా. ఎందుకంటే ఎంతో ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఎవరు గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్కి చాలా దగ్గరికి వెళ్ళిపోతారు. సిఎస్కే, ఎల్ఎస్జి, డిసి, ఎస్ఆర్హెచ్ అందరు 6 విజయాలతో ఉన్నారు. అండ్ నెగిటివ్ రన్ రేట్కి వెళ్ళింది ఎస్ఆర్హెచ్. వాళ్ళ మ్యాచ్ ఎలా అని వెయిట్ చేసి ఉంటాం, కానీ మ్యాచ్ చూస్తే మాత్రం ఎల్ఎస్జి బ్యాటింగ్ త్వరగా అవుట్ అయ్యారు ఫస్ట్. అండ్ ఆ తర్వాత భారీగా ఆడారు బదోని అండ్ పూరన్. 165 కొట్టారు. నటరాజ్ కాస్త ఎక్స్పెన్సివ్ అయ్యాడు అనుకున్నాం. అండ్ ఈ స్కోర్ ఎలా నెక్స్ట్ మనకు బ్యాటింగ్లో ఎస్ఆర్హెచ్ అని కూడా చూసాం. సో చూసిన తర్వాత ఓపెనర్స్ మాత్రం తమ విశ్వరూపం చూపించారని చెప్పి. సో ఓపెనర్స్ ఆట నచ్చిన వాళ్ళంతా ఇవాళ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఒకసారి వీడియోను గట్టిగా లైక్ చేయండి. ఎన్ని మ్యాక్సిమం లైక్స్ వస్తాయో చూద్దాం. అండ్ అదేవిధంగా బౌలర్స్లో మాత్రం ఫెంటాస్టిక్ భువనేశ్వర్ కుమార్ అని చెప్పొచ్చు. ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఫాస్ట్గా ఎర్లీగా అప్డేట్స్ అయితే ఉంటాయి ఎస్ఆర్హెచ్ అండ్ ఐపీఎల్వి. సో మనం చూస్తే భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లో 12 రన్స్ ఇచ్చి 2 వికెట్లు. ఫెంటాస్టిక్, ఇది అసలైన భువనేశ్వర్ కుమార్. కమిన్స్ 4 ఓవర్లో 47 ఒక వికెట్. అండ్ అదేవిధంగా షాబాజ్ బాగా వేశాడు. విజయకాంత్ను తీసుకున్నారు ఇవాళ 4 ఓవర్లలో 27 రన్స్. చాలా బాగా వేశారు ఇద్దరు స్పిన్నర్లు ఇవాళ అయితే. ఉనాడకట్టు 2 ఓవర్లో 19 అండ్ అదేవిధంగా నటరాజన్ 4 ఓవర్లో 50 ఎక్స్పెన్సివ్. కాకపోతే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఈ లక్ష్య ఛేదంలో అభిషేక్ శర్మ 75-28 బాల్స్లో 8 ఫోర్లు 6 సిక్స్లు 267 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. ట్రావిస్ హెడ్ అయితే 89-30 బంతుల్లో 8 ఫోర్లు 8 సిక్స్లు 296 ఆల్మోస్ట్ 300 స్ట్రైక్ రేట్. 167 ఒక్కరు అవుట్ కాకుండా 9.4 ఓవర్స్లో సగం ఓవర్స్ కూడా కంప్లీట్ కాకముందే కొట్టేశారు. భారీ రన్ రేటు అండ్ 7 విజయాలు. ప్లేఆఫ్కు చాలా దగ్గర వెళ్ళిపోయినట్టు, ఎందుకంటే రన్ రేట్ కూడా భారీగా ఉంది. సో మొత్తానికి ఫెంటాస్టిక్ విన్ అని చెప్పొచ్చు. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్, ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ప్లేఆఫ్ వెళ్ళడం అయితే దాదాపు ఖాయమనే నాకు అనిపిస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళ పర్ఫార్మెన్స్లో మిమ్మల్ని అద్భుతంగా ఆకట్టుకుంది ఎవరు? కామెంట్ చేయండి.